వీక్షకులకి నమస్కారం వ్లోగ్లోకి స్వాగతం ఇప్పుడు మీరు చూడబోయేది భీమవరం పట్టణానికి సంబంధించిన పెద్ద బస్ స్టాండ్ అనే ప్రధానమైన ఆర్టీసీ బస్ స్టాండ్ ని మీరు చూడబోతున్నారు ఈ బస్ స్టాండ్ ఈ జిల్లాలోనే ఒక అతి పెద్ద బస్ స్టాండ్ జిల్లాలోని వేరే ప్రాంతాల్లో ఉన్న అన్ని బస్ స్టాండ్ల కంటే ఇది విశాలమైనది ఈ బస్ స్టాండ్ని మీరు ఇప్పుడు సందర్శించబోతున్నారు ఈ బస్ స్టాండ్ భీమవరం పట్టణానికి నడిబొడ్డున ఉంటుంది చెప్పాలంటే అదే మావుళ్ళమ్మ గుడి ఏరియాకి దగ్గరలోనే అని చెప్పాలి పాలకొల్లు పామర్ పీపీ రోడ్డు జాతీయ రహదారిని ఆనుకుని ఈ ప్రధానమైన బస్ స్టాండ్ ఉంటుంది పీపీ రోడ్డు అంటే నిజానికి దరిదాపు బ్రిటిష్ వాళ్ళ కాలంలోనే మనకు స్వాతంత్రం వచ్చిన కొత్తల్లోనే ఆర్ఎన్బీ శాఖ వారి నేషనల్ హైవే అని చెప్పుకోవచ్చు అయితే అది ఇప్పటికీ 4 లైన్లు అవ్వటం అలాంటిది ఏమీ లేకుండా అలాగా ఎక్కడ వేసిన గొంగలు అక్కడే అన్నట్టు ఇరుకు రోడ్డే నేషనల్ హైవేగా చలామణి అవుతుంది ఆ హైవేను ఆనుకునే ఈ బస్ స్టాండ్ ఉంది అని చెప్పుకోవచ్చు ఈ ఆర్టీసీ బస్ స్టాండ్ చాలా సువిశాలంగా ఉంటుంది చక్కగా నలుదిక్కుల బస్ స్టాండ్కి దూరంగా ఉన్న ఖాళీ ప్రదేశంలో అప్పట్లోనే మొక్కలు నాటడం వల్ల అవన్నీ పెరిగి చాలా బాగా చల్లదనాన్ని మంచి గాలిని ఇస్తుంది దాంతో ఈ ఆర్టీసీ బస్ స్టాండ్లో వేచి చూసే ప్రయాణికులు పెద్దగా అలసట పొందరు ఇక్కడ బస్సుల కోసం వేచి చూడటాన్ని భారంగా భావించరు ఎందుకంటే అంత విశాలంగాను చక్కగా కూర్చోవడానికి సదుపాయాలతోనూ సమాచార కేంద్రం అడ్వాన్స్ బుకింగ్ కేంద్రాలు రిజర్వేషన్ కౌంటర్లు మొత్తం అన్నిటితోనూ ఉంటుంది నిజానికి భీమవరం ప్రాంత ప్రజలకి సొంత వాహనాలు ఎక్కువ ఉండటం వలన వారు ఎక్కువగా కారుల్లోనూ వాటిల్లోనూ ప్రయాణం చేయటం అనేది ఎక్కువ ఉంటుంది అలాగే రైల్వే స్టేషన్లు కూడా 2 ఉండటం దూర ప్రాంతాలకు వెళ్ళే అన్ని రకాలైన రైళ్ళు అందుబాటులో ఉండటంతో రైలు ప్రయాణం అనేది కూడా ఇక్కడ ఎక్కువే అయినా కూడా ఆర్టీసీ కూడా కిటకిటలాడుతూ ఉంటుంది ప్రస్తుతమైతే కరోనా పరిస్థితి వలన అంతా బస్ స్టాండ్ మొత్తం మనకి ఖాళీగా కనిపిస్తోంది కానీ నిజానికైతే ఈ బస్ స్టాండ్ కూడా చాలా కిటకిటలాడుతుంది సాయంత్రం సమయం అయ్యేటప్పటికైతే విపరీతమైన రద్దీతో ఉంటుంది ఈ బస్ స్టాండ్ మొత్తం ఎర్లీ మార్నింగ్ తెల్లారుజాము నుంచి బస్సులు అవి బయలుదేరుతాయి ఈ ప్రాంతం నుంచి హైదరాబాదు తిరుపతి బెంగళూరు మొత్తం అన్ని ప్రదేశాలకి సింతనూరు కర్ణాటక విజయనగరం జిల్లా శ్రీకాకుళం బచ్చలి అని చాలా దూర ప్రాంతాలకు కూడా ప్రయాణ సదుపాయాలు ఇక్కడి నుంచి ఉన్నాయి ఈ బస్ స్టాండ్ చాలా సువిశాలంగా ఉంటుంది చక్కగా అన్ని రకాల దుకాణాలు కూడా దరిదాపుగా మనకి స్నాక్స్ కానీ కూల్ డ్రింక్స్ అవి అందుబాటులోనే ఉంటాయి అలాగే మరుగుదొడ్లు వాటి నిర్వహణ కూడా బాగానే ఉంటుందని చెప్పుకోవాలి ఇంకా ప్రయాణికులు వేచి చూడటానికి ఉండే సదుపాయాలు అవి అన్నీ చక్కగానే ఉంటాయి ఇది నిజానికి ఈ బస్ స్టాండ్ ఇక్కడ కాకుండా భీమవరం పట్టణ శివారు ప్రాంతం అయిన గరగపర్రు రోడ్డు అనే ప్రాంతంలో శంకుస్థాపన కూడా దరిదాపు జరిగిపోయిన బస్ స్టాండ్ని ఇక్కడ స్థానిక నేతలు గట్టి పోరాటం చేసి ఊరు నడిబొడ్డునున్న దీన్ని నిమ్మలగుంట చెరువు ఏదో పేరుంది ఈ పెద్ద చెరువు సగం పూడ్చి అప్పటికే ఉంటే మిగతా సగాన్ని కూడా ప్రభుత్వం వారి ద్వారా పూడిపింపచేసి ఊరి నడిబొడ్డుకి బస్ స్టాండ్ని తీసుకువచ్చారు ఈ బస్ స్టాండ్ వన్ టౌన్ ఏరియాలో ఉంది ఈ బస్ స్టాండ్ వన్ టౌన్ ఏరియాకి రావటం వలన నిజానికి వన్ టౌను పాత నగరం అనేవి పెద్ద అభివృద్ధికి నోచుకోకుండా ఉండటం అనేది జరుగుతుంది ఏ ఊరిలో అయినా కొత్త పట్టణమే పెద్ద పెద్ద షాపింగ్ మాల్స్తోనూ వాటితోనూ కలకలలాడుతూ ఉంటాయి పాత పట్టణం అలా శిథిలమైపోయినట్టుగా
పాతబడిపోతుంది. కానీ మా భీమవరానికి మటుకి ఒక ప్రత్యేకత, ఈ వంటవన ఏరియాయే భీమవరం ఒక కుగ్రామంగా పంచాయతీగా ఉన్నప్పటి నుంచి మొదలైన ప్రాంతం ఇది. ఈ ప్రాంతాన్ని ఆనుకుని ఉన్న ఒక చెరువుని, పెద్ద చెరువుని, చెరువులతో నిండిపోయి ఉండేది భీమవరం పట్టణంలో. చాలా చెరువులు ఉంటాయి, అందులోని ఒక చెరువే ఇది. దాన్ని పూడ్చి చాలా విశాలమైన బస్టాండ్ నిర్మింప చేయటం అనేది ఈ వన్ టౌన్ ఏరియాకి, మరి ముఖ్యంగా వన్ టౌను త్రీ టౌన్ ఏరియాలకి చాలా అభివృద్ధికి దోహదపడింది చక్కగా. దాంతో ఈ ప్రాంతం చాలా వ్యాపార కార్యకలాపాలతో సుసంపన్నంగా ఉండటానికి, ఈ ఏరియా బాగా అభివృద్ధి చెందటానికి ఈ బస్టాండ్ అనేది చాలా ఉపయోగపడింది. బస్టాండ్ అనే కాదు, భీమవరం వన్ టౌన్ అనేది ఇంకా ప్రముఖ స్థానంలోనే ఉండటానికి కారణం. అలాగే మావిళ్ళమ్మ వారి దేవాలయం కూడా ఇక్కడ దగ్గరలోనే ఉండటం, అలాగే ఈ ఆర్టీసీ బస్టాండు వచ్చేటప్పటికీ మాకు భీమవరానికి సంబంధించి రెండు రైల్వే స్టేషన్లు ఉన్నాయి, ఒకటి జంక్షను ఇంకొకటి టౌను. అయితే ఈ రెండు స్టేషన్లకి సరి సమానంగా మధ్యన ఈ బస్టాండ్ ఉంటుంది, ఎవరైనా ఎంపిక చేసుకోవచ్చు. రైలు వెళ్ళటానికి కుదరకపోతే బస్సుకి, బస్సు దొరకకపోతే వెంటనే అటు కానీ ఇటు కానీ వెళితే, అటు ఒక కిలోమీటర్ కానీ ఇటు ఒక కిలోమీటర్ కానీ వెళితే జంక్షన్ కానీ టౌన్ కానీ అందుబాటులో ఉంటాయి. అందువలన ఈ ఆర్టీసీ బస్టాండ్ అనేది మంచి అనుకూలమైన ప్రదేశంలో ఉండటమే కాకుండా చాలా విశాలంగా, చూడటానికి పరిశుభ్రంగాను, చక్కటి నిర్వహణతోనూ ఉంటుంది. ఇది ఎప్పటి నుంచి ఆర్టీసీ మరి ఎండీ అంటారు ఏమో, వాళ్ళు ఎవరు వచ్చినా కూడా సక్రమంగానే నిర్వహించడం అనేది ఆర్టీసీ బస్టాండ్ని నేను గమనించాను. ఎందుకంటే ఈ ఆర్టీసీ బస్టాండ్కి మా ఇల్లు ఎంతో దూరం కాదు, ఒక 100 మీటర్లో ఉంటుంది మహా. అయితే ఈ ఆర్టీసీ బస్టాండ్ అనేది భీమవరంలో చాలా చాలా చక్కగా ఉండటమే కాకుండా, ఇప్పుడు ప్రస్తుతం 17 ప్లాట్ఫారాలతో రాష్ట్రం, తెలంగాణ కానీ అన్ని వైపులకి, దూర ప్రాంతాలకు కూడా అనేక బస్ సర్వీసులు ఉన్నాయి. అయితే ఇంకా భవిష్యత్తులో కూడా ఈ ఆర్టీసీ బస్టాండ్ని ఎంత కావాలనుకుంటే అంత, ఆఖరికి విజయవాడ బస్టాండ్లు రేంజ్లో ఇంకా విస్తరింప చేయటానికి అనుకూలంగా కూడా ఈ బస్టాండు ప్రాంతం వీలుగా ఉంది. ఎందుకంటే నేను మీకు ముందే చెప్పాను కదా, ఇది ఒక మంచి, చూసారా, చక్కగా ఎక్కడికక్కడ వృక్షాలని వీలైన చోట్ల, అన్ని చోట్ల వీరు పాతించారు. దాంతో ఈ బస్టాండ్ ఎంట్రన్స్ దగ్గరే చాలా చక్కగా ఉంటుంది, చాలా అనువుగాను ప్రయాణికులకి ఆహ్లాదకరంగా చల్లదనాన్ని కూడా ఇచ్చేలాగా ఉంటాయి. మీరు చెప్పాలంటే ఈ బస్టాండ్ నిర్వహణ అనేది చాలా బాగానే చేసినట్టు అనుకోవాలి. ఇప్పటికి ఇది దరిదాపుగా 30 సంవత్సరాలు దాటిపోతున్నట్టుంది. ఈ బస్టాండును మా భీమవరానికి ఓవర్ బ్రిడ్జ్ అని ఒకే టైంలో వాటిని ఏర్పాటు చేయటం జరిగింది. ఇక ఈ బస్టాండు అనేది సువిశాలమైన ప్రాంతంలో పెద్ద చెరువును పూడ్చి కట్టారని చెప్పాను కదా, అదే ఇప్పుడు మీరు బస్టాండ్ని దూరం నుంచి గ్రౌండ్ వైపుగా మీరు చూస్తున్నారు. ఇక్కడ నుంచి అన్ని చోట్లకి మంచి పార్సిల్ సర్వీసెస్ కూడా అందుబాటులో ఉంటాయి. ఈ పార్సిల్ సర్వీసెస్ అనేవి కూడా కటకటలాడుతూ ఉంటాయి. ఇక ఈ గ్రౌండ్లో చూసారా, మట్టిగా ఉన్న ప్రాంతం ఒక కారు పార్క్ చేసి ఉంది. అటువైపుగా ఆనుకుని కనుక ఆ ప్లాట్ఫారాలని నిర్మిస్తే మరొక ఇంచుమించు 30 ప్లాట్ఫారాల వరకు నిర్మించడానికి అవకాశం ఉన్న బస్టాండ్ ఇది. అప్పట్లో ఇంత అనువుగా దొరకటం అనేది ఈ ప్రాంత వాసులకి చాలా
మంచిదయ్యింది. అది పట్టణానికి కూడా నడిబొడ్డులో ఉండటం అనేది పట్టణ అభివృద్ధికి కూడా దోహదపడుతుంది. ఎక్కడో మూలకి ఉండి ఆ తర్వాత మళ్ళీ అక్కడి నుంచి వేరే ప్రయాణ సాధనాలని సరిగ్గా అందుబాటులో లేకో లేకపోతే అంత అనుకూలత లేనట్టు ఫీలింగ్ కలుగుతుంది కదా ప్రయాణికులకి. అదే కనుక మా బేవరం బస్ స్టాండ్ వచ్చేటప్పటికి నడిబొడ్డులో మంచి సువిశాలమైన ఒక సుమారు 5 ఎకరాల పైనే ఉండొచ్చు అతి పెద్ద ప్రాంగణంలో ఈ బస్ స్టాండ్ ఉంది. ముందు ముందు మరింతగా అభివృద్ధి పరిచినా కూడా మరింత అవసరాలు పెరిగినా కూడా వాటికి కూడా అనువుగానే అంత ప్రదేశం ఉంది. ఈ ఆర్టీసీ బస్ స్టాండు ప్రస్తుతం అయితే నిజానికి ఈ పాటికి మనం ఇది తీయటానికి అటు ఇటు నడవడానికి కూడా వీల్లేనంతగా ఒక బస్సు వెనకాల ఒక బస్సు మన మీదకు వచ్చేస్తూ ఉండాలి. కానీ అయితే ఏమైందంటే ఇప్పుడు కరోనా కదా, కరోనా కారణంగా మొత్తం అన్ని రకాల సర్వీసులు పెద్ద తిరగటం లేదు కదా, చాలా చాలా తక్కువగానే ఇవి తిరుగుతున్నాయి ఈ బస్సులు అనేవి ప్రస్తుతం అయితే. ఈ కరోనా మూలంగా ప్రజలు కూడా ప్రయాణాలు అవి ఏమీ పెట్టుకోవడానికి అసలు అవకాశమే లేదు కదా. అత్యవసరమైన అవసరాలు ఉన్న వ్యక్తులు మాత్రమే ప్రయాణం చేయటం అనేది జరుగుతుంది. అయినప్పటికీ కూడా కొంచెం తగు ప్రయాణికులైతే మనకి ఈ బస్ స్టాండ్ లోపల ఈ ఉదయం పూట కనిపించారు. ఇది మా భీమవరం బస్ స్టాండ్ యొక్క పూర్తి సమాచారం అనుకోవాలి. ఇంకా ఇది మనం ముందు ఈ దీంట్లోకి ఎంటర్ అయింది ఇన్ గేట్ ద్వారా, బస్సులు వచ్చే ఇన్ గేట్ అది. ఇప్పుడు అవుట్ గేట్ ద్వారా మనం ఈ బస్ స్టాండ్ బయటికి వెళ్ళిపోతాం. ఇంకా అక్కడితో ఈ వ్లోగ్ అన్నది సమాప్తం అవుతుంది. అదనంగా కూడా బాత్రూమ్లు అనేవి నిర్మించబడి ఉన్నాయి. అలాగే నేను చెప్పాను కదా చక్కగా వృక్షాలు అనేవి కూడా దూరంగా చుట్టూ ఖాళీ ప్రదేశంలో వాటిని పెంచారు. దానివలన చూడటానికి కూడా ఆహ్లాదకరంగా ఉంటుంది. పచ్చదనాన్ని అనేది మనం చూడటం అనేది కళ్ళకు కూడా మంచి ఆరోగ్యం. అంతేకాకుండా ఇంకా పరిశుభ్రమైన గాలి అవన్నీ అందరికీ తెలిసినదే. ఇక మనం బస్ స్టాండ్ అవుట్ గేటు సమీపంలోకి వచ్చేసాము. నిజానికి ఈ బస్ స్టాండ్ ముందు రోడ్డు కూడా బస్ స్టాండులో కలిసిపోయినట్టే ఉంటుంది. అలాగే ఇక్కడి నుంచి చక్కగా రవాణా మళ్ళీ ఇక్కడి నుంచి 2-3 కిలోమీటర్లు 5-10 కిలోమీటర్లు వెళ్ళాలంటే రవాణా సదుపాయాలు చక్కగా ఇక్కడ అందుబాటులో ఉంటాయి. లెక్కలేనన్ని ఆటోలు అవన్నీ కూడా మనకి చాలా అందుబాటులోనే ఉంటాయి. అందువలన ఈ బస్ స్టాండ్ అనేది చాలా అనుకూలమైనది. ఈ బ్లాగ్ ఇంతటితో సమాప్తం. నమస్తే.